కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇవర్కి ఏమన్నా చేసే అంత కష్టం పెట్టకుండా మీటింగ్ జరిగింది మీడియాకి ఇబ్బంది పెట్టలే మేము హండ్రెడ్ పర్సెంట్ పదయాత్ర అది గమ్మాది ఏసీసీకి ప్రోగ్రామ్ మీద ఇక్కడ లోకల్ వాళ్ళకు రివ్యూ చేసే అధికారం లేదు వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి ఏమన్నా సజెషన్స్ ఉంటే పంపొచ్చు ఈ డేట్ కాదు ఈ డేట్కు చేస్తాం మాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కానీ అలాంటి ఏం లేదు అది ఏసీసీ ఆల్ ఓవర్ స్టేట్లో 26 జనవరి నాడు 26 జనవరి నాడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని ఉంది అది స్టార్ట్ అవుతుంది చేర్కొలు కంపల్సరీ అవుతాయి కింది గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెట్టుకుంటే పై వరకు కూడా అది జరుగుతుంది ఇది నేను చెప్పింది కాదు హైదరాబాద్కు వరంగల్ తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ హైదరాబాద్ మీటింగ్లో నాయకుల సమావేశంలో అన్నారు ఎవరికి ఎవరు అబ్జెక్షన్ చేయకూడదు రానివ్వండి సీనియర్కు సీనియర్కు ఉంటుంది మన వాళ్ళు వచ్చిన వాళ్ళకు వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది కానీ అబ్జెక్షన్ చేస్తే ఇది మంచిది కాదు వాళ్ళకు జాయిన్ చేసుకోవాలని రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా ఉంది కాబట్టి దాంట్లో ఎవరికి అబ్జెక్షన్ లేదు వచ్చే వాళ్ళు కొంచెం మిస్క్రూ జరుగుతుంది ఇది చాలా దీన్ని ఖండిస్తున్నాను రైతులు 2 మాసాల నుంచి రోడ్ ఎక్కి రోజు ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉన్నదో ఈ ప్రభుత్వం అట్లా తయారైంది రైతులంటే రెస్పెక్టే లేదు ఇలా మన కొత్త ఈ మున్సిపాలిటీలో న్యూ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్లాన్ చేసినారు టౌన్ ప్లాన్ ప్లాన్ చేసి దాంట్లో ఆ డ్రాఫ్ట్ రిజల్యూషన్లో కామారెడ్డికు దగ్గరన్న ఊర్లోనే సిటీలో మధ్య సిటీల్లో 620 ఎకరు ఇండస్ట్రియల్ జోన్ పెట్టినారు ఈ 620 వాళ్ళు రోడ్ ఎక్కి మాకు వాళ్ళకి సమాధానం దొరకకుంటే నిన్న ఒక రైతు వడ్లూరు ఎల్లారెడ్డిలో ఒక రాములు అనే రైతు పాయాల రాములు ఊరేసుకున్నాడు దానివల్ల ఇలా కామారెడ్డిలో ఇంకా అక్కడ 4 గ్రామాల రైతులు వడ్లూరెల్లారెడ్డి వడ్లూరు ఎల్చిపూర్ అండ్ టేక్రియాల్ ఈ 4 గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు ఇలా ఫ్యామిలీస్తో సహా బయటికి వచ్చినారు ఎవ్రీ రైతు విత్ ఫ్యామిలీతో రావాలని ఆ సంఘాల పిలుపు మీద వస్తే కూడా ఎవరు పట్టించుకున్న అతను లేడు కలెక్టర్ కూడా అప్పటి వరకు లేరు ఆ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు అండ్ ఇతర కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు అగెనెస్ట్ ది గవర్నమెంట్ నేను కూడా లాస్ట్ వీక్ రైతులతో 3 గంటలు కూర్చొని దాని తర్వాత నేను కేటీఆర్ గారికి డేటెడ్ 22 తారీఖు కేటీఆర్ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అండ్ అక్కడ ఉన్న స్పెషల్ చీఫ్స్ అరవింద్ కుమార్కు లెటర్ కూడా రాసినాను వాని స్టాంప్ కూడా తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళు మాకెక్కడ అందిందండి అసలు వాళ్ళ ఆఫీస్ ఆడున్నదో లింక్ ఉంటా దొరికింది ఆఫీస్ అలా అటెండర్ కూడా లేరు ఆఫీస్లో పోతే 3 గంటల తర్వాత అటెండర్ వచ్చి తీసుకున్నాడు ఇది అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఎంత బాగుంది చూడండి కేటీఆర్ దొరకడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ దొరకడు అసిస్టెంట్లు కూడా దొరకడు ఒక అటెండర్ గురించి 2 గంటలు కూర్చుంటే అటెండర్ వచ్చి తీసుకొని స్టాంప్ కొట్టి ఇచ్చాడు అంటే అది అప్పటి వరకు అక్కడ ముట్టదా అది తెలియదు దాని గురించి మా నేను కూడా ఆ రైతు చనిపోయిన రైతుకు 25 లక్షల రూపాయలు ఎస్గ్రేష ఇవ్వాలా రెండోది ఈ న్యూ మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేసినారో ఈ మాస్టర్ ప్లాన్కు తక్షణమే క్యాన్సిల్ చేసి హైదరాబాద్లో ఏమో రైతులకు ఓవరాల్ బయట పొమ్మంటారు రైతులకు అంటున్న ఇండస్ట్రీస్కు అక్కడేమో ఇండస్ట్రీ జోన్ పెట్టి లోపల పెడతారట అంటే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది ల్యాండ్